ఎస్ హైదరాబాద్ వ్యాప్తంగా హోలీ వేడుకలు అయితే అంబరాన్ని ఉన్నాయి కరోనా పెద్దగా హోలీ సంబరాలు కనపడకపోయినా గల్లీల్లో చాలామంది పిల్లవాళ్ళు కుర్రాళ్ళు హోలీ సెలబ్రేషన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు నాతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు స్కూల్స్ కూడా లేకపోవడంతో హోలీ సెలబ్రేషన్స్లో వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు హోలీ శుభాకాంక్షలు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అంటే ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంతా ఫ్రెండ్స్ కలిసి ఇప్పుడు చాలా డేస్ తర్వాత లాక్డౌన్ వచ్చింది కాబట్టి స్కూల్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ ఎక్కడికి కలవడం కాబట్టి హోలీ అని ఒక ఇదే లాస్ట్ బ్యాచ్ టెన్త్కి మేము టెన్త్ కాబట్టి లాస్ట్ ఒకసారి ఎంజాయ్ చేద్దామని ఇట్లా హోలీ ఇట్లా చేసినాం అంటే మీ స్కూల్స్ ఓపెన్ అయినాయి మళ్ళీ బంద్ చేశారు కదా తెలంగాణ వ్యాప్తంగా సో ఏమైనా బాధ అనిపిస్తుందా స్కూల్స్ క్లోజ్ అవ్వడం వల్ల కొద్దిగా బాధ ఉంది ఎందుకంటే టెన్త్ మేము టెన్త్ 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 బ్యాచ్ కాబట్టి టీచర్స్ కొ లైవ్ క్లాస్ వల్ల కొంచెం అర్థం కావట్లేదు టీచర్ కొంత ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం వల్ల కొంత అద్దం అయింది పోర్షన్ అవ్వగొట్టారు మళ్ళీ సడన్గా స్కూలు క్యాన్సిల్ అవ్వడం వల్ల కొంచెం బాధ ఉంది ఇంకా అందులో ఎంజాయ్ కూడా ఉంది ఫ్రెండ్స్ అందరం కలుస్తాం మళ్ళీ అట్లానే అంతా మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు స్కూల్స్ కూడా లేవు ఈరోజు ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచిగా హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మంచిగా అనిపిస్తుందా చాలా బాగుంది ఇదే మా లాస్ట్ ఎంటర్టైన్మెంట్ టెన్త్ బ్యాచ్ అంటే మేము అనుకుంటాం ఇంకా దీని తర్వాత అందరం వేరే వేరే రూట్స్ కానీ చాలా రోజుల తర్వాత ఇట్లా ఎంజాయ్ చేయడం చాలా బాగుంది మాకు అంటే ఏ స్కూల్ మీరు ఏ స్కూల్ విద్యావాణి హై స్కూల్ సో విద్యావాణి హై స్కూల్లో చదివిన వాళ్ళు చాలామంది మాకు అనిపిస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అంతా ముందు సార్ కన్నా ఈసారి కొద్దిగా తక్కువ ఎందుకంటే కరోనా వల్ల డిస్టెన్స్ అని కొంతమంది బయటికి రాక చాలా తక్కువ అయిపోయింది ముందు సార్ అయితే ఒక రేంజ్లో ఉండేది హోలీ అనేది ఈ మధ్య తగ్గిపోయింది ప్లస్ స్కూల్ బంద్ అనగానే కొద్దిగా హ్యాపీ ఉంది కొద్దిగా బాధ కూడా ఉంది ఇంకా లాస్ట్ స్కూల్ లైఫ్ కదన్నా అందుకు అంటే గుడ్లు కూడా తీసుకొచ్చి మంచిగా గుడ్లు కూడా కట్టుకుంటూ ఉన్నారు కలర్స్ కొనుక్కొని వచ్చి రాసుకుంటూ ఉన్నారు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు బయటికి రాకుండా రావాలా వద్దా అనుకున్న వాళ్ళు ఇళ్ళకెళ్ళి వాళ్ళని బయటికి పిలిచి రంగులు పూస్తూ ఉన్నారు కొంతమంది అయితే వస్తున్నారు కొంతమంది ఏమో వాళ్ళ పేరెంట్స్ రానియరు కదా కొంత దానివల్ల భయంతో రావట్లేదు అయినా కానీ పట్టుకొని వచ్చి కొట్టడే అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి కదా సరే కంటే హోలీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ రేపటి నుంచి అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి మీరు మాస్కులు పెట్టుకోవాలి శానిటైజర్లు యూజ్ చేయాలి చేస్తారా మరి ఖచ్చితంగా బయట ఖచ్చితంగా మాస్కులు అవన్నీ చూస్తున్నాయి ఇప్పుడు హోలీ కాబట్టి హోలీ వల్ల మళ్ళీ కలర్ వల్ల ఏం యూజ్ చేయట్లేదు సో ఎలా ఎంజాయ్ చేశారు హోలీ అయిపో దగ్గర దగ్గరగా అయిపోవటానికి వచ్చింది మంచిగా మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారా చేసాం అందరం కొంతమంది రారు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని గుంకు కూడా పూసాం మొత్తం ఎంజాయ్ చేస్తాం మళ్ళీ ఈ కరోనా వల్ల ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు కేసీఆర్ ఏమో కేసీఆర్ మనము ఆన్లైన్ క్లాస్ వల్ల చదవాలి ఆన్లైన్ క్లాస్ ఏమో అర్థం కాదు ఎగ్జామ్స్ అంటున్నారు ఇంకా అంటే ఎగ్జామ్స్ ఉంటే బాగుంటుందా లేకపోతే ఎగ్జామ్స్ లేకుండా పాస్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఎగ్జామ్స్ ఉండాలి ఖచ్చితంగా అంటే మన ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు అంటే కరోనా బ్యాచ్ అని రాకుండా ఎగ్జామ్స్ ఉండాలి ఖచ్చితంగా జాబ్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎగ్జామ్స్ ఉంటే కొంచెం బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను చివరిగా న్యూ సిక్స్టీన్ ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు చాలా మంది మాస్కులు పెట్టుకోవట్లేదు బయట శానిటైజర్లు యూజ్ చేయట్లేదు మీలాంటి వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా మాస్కులు యూజ్ చేయమని ఒకసారి చెప్పండి ఇప్పుడైతే హోలీ అబాట్ ఎంజాయ్ చేయండి తర్వాత నుంచి మాస్కులు ఫిజికల్ డిస్టెన్స్ అన్ని సోషల్ డిస్టెన్స్ అన్ని శానిటైజింగ్ అన్ని చేసుకోవాలని చెప్తున్నాను ఏం మామూలుగా అందరూ అన్ని కోవిడ్ నైన్టీన్ ప్రికాషన్స్ అన్ని పాటిస్తూ బయటికి అవసరం వచ్చినప్పుడు వెళ్ళి మామూలుగా అత్యవసరం అయినప్పుడు వెళ్ళి మిగతా అన్న ఇంట్లోనే ఉండి అన్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అని చెప్తాను రైట్ ఇది ఓవరాల్గా విద్యావాణికి సంబంధించిన విద్యార్థులు నాతో పాటు ఉన్నారు స్కూల్స్ బంద్ కావడంతో మంచిగా హోలీ సెలబ్రేషన్స్లో మునిగి తేలుతున్నారు ఓన్లీ ఒక్కరోజు మాత్రమే హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం రేపటి నుంచి ఖచ్చితంగా మాస్కులు వాడతాం శానిటైజర్లు అన్నీ యూజ్ చేస్తాం కరోనా నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు పాటిస్తామని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ శేర్లింగం నుంచి